పడుచు జంట చెదరి పోదులే నారాణి చిలక పచ్చ మన మేలిమి గురుది వలపుల పచ్చ పచ్చబొట్టు చెరిగిపోదులే నారాణి పడుచు జంట చెదరిపోదులే కలయిక తలవని తలపు మన కలసిన కలయిక తలవని తలపు నీ చెలిమి విలువచే చేతి చలువచే చిగిర్చే నా మనసు తిరిగను బ్రతుకే కొత్త మలుపు ఇది తీయని వాడని మన తొలి వలపు పచ్చబొట్టు చెరిగిపోదులే వాకిలి లేఖతున్న నన్ను ఆదరించి అన్నం పెట్టారు. తెగిపోయిన గాలిపటంలాగా తేలిపోతున్న నాకు నిలకడ నిండుదనవిచ్చి నన్ను మళ్లీ మనిషి చేశారు. నా కొత్త జీవితానికి నారు పోసి నీరు పోసి పెంచిన మీరే నన్ను ఇంత కఠినంగా వెళ్ళిపోమంటున్నారంటే మీ మనసుకు ఎంతో కష్టం కలిగించుంటారు. అమ్మా, మీ పాదాల సాక్షిగా చెబుతున్నా, నేనేది తెలిసి చెయ్యాలని చేయను. నేను చేసిన అపరాధం ఏమిటో నాకు చెప్పండి, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటా. చెప్పండి అమ్మా. చెప్పవలసిన అవసరం ఏమీ లేదు, వెళ్ళి బయటికి.
ఎక్కడి నుంచి వచ్చానో ఎలా వచ్చానో తెలియని నేను ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళదు అమ్మా. అది వెళ్ళు మనకమ్మా, వెళ్ళ మనకు. రాణి నువ్వు వెళ్ళు లోపలికి, ఇంకా నిలబడ్డావేమిటయ్యా, వెళ్ళి బయటికి. అమ్మా ఆయన లేకుండా నేను బ్రతకలేనమ్మా, ఆయనే నా లోకం, ఆయన లేని ఈ లోకం నా కొత్తమ్మా. ఇంతకంటే నీ చేత్తో బుక్కడ విషయమమ్మా. చూడు ఇప్పుడు తెలిసిందా నువ్వు చేసిన తప్పేమిటో. క్షమించండి, మనసు మనసు కలుపుకోవడం, మమతలు తెలుపుకోవడం మేము ఒక తప్పనుకోలేదు. అనురాగాలు పంచుకున్నామే గాని హద్దులు మెరలేదు. మీ మనసు కష్టపెట్టి మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చేయదలుచుకోలేదు. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించే వరకు ఏదీ జరగదు. రాఘవయ్యా వెళ్ళావు గాని తెలమ్మా. ఏంటమ్మా నీకు ఆడస్తాం, అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, ఇంకా ఆలస్యం దేనికి. అన్నయ్య నా బాధ ఎలా చెప్పుకోను, నా బిడ్డ సుఖం కన్నా నాకు ఇంకేం కావాలి. మనసు ఇచ్చిన వాడే నా బిడ్డకు లోకమని నాకు తెలుసు, కానీ నేను ఆడదాన్ని, ఒంటరిదాన్ని. కులం గోత్రం తెలియని వాడికి పిల్లనిస్తే లోకం ఊరుకుంటుందా. ఊరుకోక ఏం చేస్తుంది, నీ తిండి నువ్వు తింటూ నీ బట్టలు నువ్వు కడుతూ లోకానికి ఏంటమ్మా భయపడ్డావు. నీ కష్టం సుఖం లోకం పంచుకుంటుందా, నీ కూతురు పెళ్లి లోకం చేస్తుందా. నువ్వేవి సందేహించకుండా ఊమను రాణి. ఇంకా అలా దిక్కులు చూస్తారేంటమ్మా, అమ్మకి దండం పెట్టండి, ఎలా జీవించుదో నేను చూస్తాను. అలా సందేహిస్తావేంటయ్యా. అన్నయ్య ముహూర్తం పెట్టించండి. రాజా రాణి బిళ్ళు తాడి కడుతుంటే ఈ విధవ చేత్తో అక్షింతులు వేసి కళ్ళారా చూడవలసి వచ్చింది. భగవంతుడా నన్నెందుకు పుట్టించా. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు దాసు, ఒక్క 1,000 రూపాయలు రాపారై బ్రహ్మాండమైన మురికి తెస్తాను, దాన్ని తీసుకెళ్లి కట్టావా అంటే కట్టుకున్న వాడిని కాలదండి, రాణి నీ కాల దగ్గర కూర్చోబడుతుంది. ఏంట్రా మళ్ళీ చెప్పు. అవును కాకపోతే నా చెవు తగ్గిపోతుంటా. నోర్మూయ్, నేను ఎంత ఇదైనా అంత పాపానికి అంత ఘోరానికి ఒడిగడతానంటా. ఒరే 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 పెళ్ళైన పిల్ల తల్లితో సమానంరా, నీలాంటి వాడిని చేత్తో కాదురా చెప్పుతో కొట్టవా. తగ్గు, నీలాంటి ప్రేమ పిచ్చోళ్ళు ఉంటే మా బోటు లవ్ బ్రోకర్లో ఉంటాం. నా కడుపు కోసం చెప్పాను కానీ తావీదులు పనిచేస్తాట. అంతేనా తాయిత్తులు పరిచయమా. ఓ దగ్గులు బాజీ, అప్పుడు 100 అప్పుడు 200 నా దగ్గర గుంజి 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 నన్ను గుండు కొట్టావు కదరా. ఒరే నమ్మిన వాడిని మోసం చేయొచ్చా. నమ్మిన వాడిని కాకపోతే నమ్మని వాడిని ఎలా మోసం చేయటం. ఇదే కాదురా, నీ బోటి మధును గాళ్ళు ఊరూరా ఉన్నారు, ఉంగరాలు నల్లతాళ్ళు పనిచేస్తాయని మీ బోటి వాళ్ళు నమ్మబట్టే ఇలాంటి వశీకరణ కంపెనీలు ఉన్నాయి, మా బోటి ఏజెంట్లు బ్రతుకుతున్నాం. నువ్వు ఏజెంట్ కూడానా ఇప్పటి వరకు, కానీ ఇక మీద నీ పుణ్యాన్న సొంత కంపెనీ పెడతా. చాలా ఆనందం. ఒరే ఒక్క నిమిషం నిలబడు, నేను ఎత్తి మీద చెప్పుతో కొట్టా. తండ్రి ఆంజనేయ, నీ కళ్ళ ముందు ఇందు మోసం జరుగుతుంటే నా కళ్ళు తెరిపించలేదే. ఒరే భక్త చవటద్దమ్మా, నీకు రాణి దక్కదు కలకాని నమ్ముకోరా అని నాతో ఒక్క మాట చెప్పలేదని స్వామి. నా తెలివి తక్కువ చేతల వల్ల కలకం మనసు తునకలైపోయింది, మళ్ళీ అది అతుక్కోడానికి ఏ మంత్రము తంత్రమో చెప్పండి. మీకు ఆకుపూజ చేయిస్తాను, దీపారాధన చేయిస్తాను, చెప్పండి స్వామి. చెప్పరా చెప్పండి స్వామి. తంత్రాల విభూద చెట్టు వేరా
మాయదారి చుప్పనాతి మరదలు పిల్ల నీ ఎగతాళి చాలించు టక్కరి పిల్ల మాయదారి చుప్పనాతి మరదలు పిల్ల నీ ఎగతాళి చాలించు టక్కరి పిల్ల నగనాచి అంగమూతి చిట్టెలుక అంచెలుక తాయెత్తు కట్టావు తందనాలు తొక్కావు తాయెత్తు కట్టావు తందనాలు తొక్కావు అమ్మాయి కొట్టి బావా పాలకోవా తింటావా తంత్రాల బాబయ్య రావయ్య నీ మంత్రాల గురాలవయ్య చింతకాయలు అత్త కూతురా మేనత్త కూతురా తప్పొప్పుకున్నాను దాసోహం అల్లాలు తప్పొప్పుకున్నాను దాసోహం అల్లాలు నీవే కాదంటేను దోవే వందంటేను నీ తొట్లో నీళ్లు లేని బావిలోన పడతాను అయ్యయ్యో వద్దొద్దు అంత మాట అనవద్దు అయ్యయ్యో వద్దొద్దు అంత